కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లిలో పురాతన విగ్రహాలు బయటపడ్డాయి. ఇప్పటికే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు ఆ ప్రాంతాన్ని చారిత్రకమైన ప్రదేశంగా గుర్తించి పలుమార్లు సందర్శించి వెళ్లారు. అయితే శనివారం ఒగ్గు అంజయ్య అనే రైతు వ్యాపార భూమిలో ఉదయం ట్రాక్టర్తో భూమి దున్నుతుండగా సుమారు 3 ఫీట్ల వెడల్పు 4 ఫీట్ల పొడవు గల జైనుల కాలం నాటి మహావీర విగ్రహం బయటపడింది. 2 సంవత్సరాల క్రితం ఒక విగ్రహం బయటపడగా అదే స్థానంలో నేడు మరొక విగ్రహం బయటికొచ్చింది. స్థానిక ఎంఆర్ఓ విగ్రహాన్ని సందర్శించి పురావస్తు శాఖకు సమాచారం అందించారు. 2 రోజుల్లో ఆర్కియాలజీ వారు విగ్రహాన్ని పరిశీలించి పూర్తి వివరాలు తెలియజేస్తారని ఆయన తెలిపారు. ఆనవాళ్ల ఆధారంగా కోట్ల నరసింహులపల్లి ప్రాంతంలో క్రీస్తు పూర్వం జైనులు నివసించినట్లు గ్రామస్తులు అంచనా వేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ దుంటుంటే మళ్ళీ విగ్రహం వెళ్ళింది. ఓ అది మునుపు పచ్చని మంది వచ్చేసారు కలెక్టర్ గారికి వెళ్ళింది కదా, మునుపు కలెక్టర్ గారికి వెళ్ళి అది అట్లే అయిపోయింది. వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళు చూసి వేసుకోపోమంటే వేసుకోపోదు, ముందు వచ్చారు వాళ్ళు వేసుకోపోమంటే వేసుకోపోదు. వేసుకోపోకుండా మమ్మల్ని వేసుకురామని మేము వేసుకొస్తే వేసుకురాము. ఇక్కడెక్కడ వాళ్ళు వచ్చారు సార్, వరంగల్ నుంచి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. అది దాని కొరకు పాడదాని గురించి సార్, అంటే మేము కలెక్టర్ గారికి పోయి మీరు మాకు పాన్ కార్డు ఏం తిట్టుకంటే ఆయన ఆర్డర్ ఇస్తే మేము ఇచ్చుకుంటాం. ఇప్పుడు మళ్ళీ మా ఇంకా కేసు అవుతుంది. జయ అనే రైతు 399 సర్వ్ నెంబర్లో అతని భూమి ప్లవింగ్ ట్రాక్టర్తో ప్లస్ అతని భూమి ట్రాక్టర్తో ప్లవింగ్ చేయగా ఈరోజు ఒక ఐడిల్ మహావీర లార్డ్ మహావీర ఐడిల్ దొరికింది. ఇటు ఐడిల్ గురించి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ లాస్ట్ 2 ఇయర్స్ కింద కూడా సేమ్ ప్లేస్లో మహావీర సిట్టింగ్ పొజిషన్లో ఐడిల్ మహావీర లార్డ్ మహావీర ఐడిల్ దొరికింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చి ఇంకా టోటల్ ఇంకా ఏమైనా ఉండే అని చెప్పి వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు.